కేంద్ర ప్రభుత్వం ఎన్నో మంచి పథకాలు తీసుకొస్తున్నప్పటికీ వైసీపీ ప్రభుత్వం అన్నిటిలోనూ అవకతవకలకు పాల్పడి పేదలకు ఇచ్చే ఇళ్ల స్థలాలు మౌలిక వసతుల కల్పన పేరుతో అక్రమాలు చేస్తూ ఇప్పటివరకు పూర్తైన డిట్కోయలను లబ్ధిదారులకు ఇవ్వకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు బీజేపీ నాయకులు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం స్థానిక సబ్ కలెక్టర్ ఆఫీసు వద్ద భారతీయ జనతా పార్టీ రాజమండ్రి పార్లమెంట్ అధ్యక్షులు పరిమి రాధాకృష్ణ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. కబ్జా అంతటితో ఆగే ప్రాజెక్టు కాదు అది. ఆ తర్వాత ఆ వరద గోదావరిని మట్టితో కప్పేయడం కోసం మరొక ప్రాజెక్టు, ఆ లోతట్టు ప్రాంతాన్ని నింపుకొని నుండి మరి ఎక్కువకి మనం ఈ నర్సరీ కంపెనీకి అర్పణ చేస్తున్నాం. ఈ యొక్క కుటుంబీకులు కూడా బయట నుంచి వడ్డీలకు అధిక వడ్డీలకు అప్పులు చేసుకుని వాళ్ళ రోజు రాష్ట్ర వ్యాప్తంగా నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చినప్పుడు ఈ దేశంలో ఏ నిరుపేద కూడా ఇల్లు లేకుండా ఉండకూడదని 2014 నుంచి దాదాపుగా ఈ రాష్ట్రానికి 6 లక్షల ఇల్లు శాంక్షన్ చేయడం, మరి గత ప్రభుత్వంలో ఒక విధమైన అవినీతి పాల్పడితే మరి ఈ ప్రభుత్వంలో మరి భూమి కొనుగోలులో అయితేనేమి లబ్ధిదారులు కేటాయించడంలో కానీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మరి ఎంతో అవినీతికి పాల్పడింది. మరి రాజమండ్రి పార్లమెంట్కి సంబంధించి ఆవభూముల్లో మరి ఒక ఈ రాజమండ్రి పార్లమెంట్ సభ్యుడికి మరి రాజానగరం ఎమ్మెల్యే కూడా మరి వాటాల దగ్గర గొడవలు రావడం, మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి ఇది మరి పత్రికల్లో కానీ ఆఖరికి ఈ పంచాయతీ ఎక్కడ జరిగిందంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఈ పంచాయతీ చేరిన సందర్భం. మరి కొనుగోలులో ఒక అవినీతి అయితే మరి దాన్ని కప్పెట్టే విధంగా కొండలు తవ్వేసి మరి దానిలో ఒక అవినీతి, ఈ విధంగా మరి అవినీతి చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏదైతే కేంద్రం ఇచ్చిన 180,000కి కనీసం మినిమం న్యాయం చేయకుండా లబ్ధిదారులకు స్థలాలు ఇవ్వకుండా ఏదైతే ఈ ప్రభుత్వం చేసిన చర్యలు భారతీయ జనతా పార్టీ ఖండిస్తుంది. మరి రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఈరోజు రాజమండ్రిలో జిల్లా పార్టీ ఈ కార్యక్రమం చేపట్టి ఏదైతే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన ఇళ్లలో కనీసం మౌలిక వసతులు లేకుండా మరి ఎంతో ఇబ్బందికి గురవుతున్న పరిస్థితి, డ్రైనేజ్ లేదు, వాటర్ లేదు, విద్యుత్ లేదు, మరి ఏ విధంగా నిర్మాణం జరుపుకోలో లబ్ధిదారులకి తెలియని పరిస్థితి, మరి ఇసుక చూస్తే మరి ఇసుక కొనుక్కునే పరిస్థితి సామాన్యుడికి లేదు, మరి ఈ విధంగా అనేక నష్టాలకి కష్టాలకి వచ్చి మరి ఆ చెరువుల్లో ఇల్లు కట్టుకునే పరిస్థితి మరి లబ్ధిదారులకి మరి చేపట్టడం మరి ఇది ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరి. మరి పంచుకోవడం దాచుకోవడం దోచుకోవడమే తప్ప మరి ఏదైతే కేంద్ర ప్రభుత్వం వచ్చే విధుల్ని పక్కదారికి పట్టించడం మరి లబ్ధిదారులకి మరి ఈ విధమైన వసతులు లేని భూమిని ఇవ్వడం చాలా శోచనీయం. ఏదైతే టిట్కో భవనాలు చంద్రబాబు నాయుడు గారు గతంలో కట్టారో మరి ఈరోజు దాన్ని కూడా కేటాయించకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి అనేక సాగులు చూపారు. అయ్యా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అధికారంలో మీరే ఉన్నారు, ఏదైతే అవినీతి జరిగిందని మీరు అంటున్నారో అవినీతిని తక్షణమే బయటపెట్టండి, దాంట్లో ఎవరినున్న దోషులను శిక్షించండి, ఏదైతే టిట్కో భవనాలు ఉన్నాయో అవన్నీ లబ్ధిదారులకు అందజేయాలని